సింగమరాయుడు ఒక సస్పెన్స్ కథ. నేను నాన్న కళ్ళల్లో వడ్లుంటే కాపలకు పడుకోవడానికి వెళ్ళాం. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని, నా వయసు 12 సంవత్సరాలు. కళ్ళల్లో చలి ఎక్కువగా ఉంటుంది, అందుకే నాన్న నులక మంచంపై వరిగడ్డేసి దానిపైన కంబలి రగ్గుపరిచి పడుకోవడానికి సిద్ధం చేశాడు. నేను నాన్న నొలక మంచంపై పడుకుని వెన్నెల వెలుగు చూస్తూ, చందమామ ఎక్కడికి పోతున్నాడు అని అన్నాను. ఎక్కడికి పోడు అన్నాడు. చుక్కలు ఎన్నున్నాయని అడుగుతుంటే, హే ఊరికే పడుకోరా అన్నాడు. నేను, నాన్న అవేంటి మెరుస్తున్నాయా అన్నా. అవి మిణుగురు పురుగులు అన్నాడు. నేను వెంటనే లేచి కొన్ని మిణుగురు పురుగులు పట్టుకుని అంగీ జేబులో వేసుకున్నాను. నాన్నకి చూపించా. నాన్న, నాన్న చూడు నా జోబి మెరుస్తోంది అని. అరే ఊరికే పడుకో అని నా కడుపే జో కొడుతూ ఉంటే నాకు నిద్ర రాలేదు. నిద్ర రావట్లేదు నాన్న అన్నాను. అయితే నీకు ఒక కథ చెప్తాను విను అంటూ మొదలుపెట్టాడు. విందామా సింగమరాయుడు అనే కథ. అనగనగా అదొక మారుమూల గూడెం. ఆ గూడెం పేరు కోనాపురం. గూడెం అంతా కూడా పాడుబడిన గూడెంలా అనిపిస్తుంది, కానీ ఆ గూడెం చుట్టూ కొండలతో, తాటి చెట్లతో, ఈత చెట్లతో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ప్రతిరోజు గూడెంలోని ప్రజలు అందరూ నిద్రపోతున్న సమయంలో గుర్రపు డెక్కల శబ్దంతో ఎవరో కలియే తిరుగుతున్నట్టు అయి ఆ ప్రదేశంలో తిరుగుతున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా గూడెల్లోని ప్రజలు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉలిక్కిపడి లేసేవారు. భయం భయంగా రాత్రులను గడిపేవారు. ఏం చేయాలో తెలిసేది కాదు. ఎవరు, ఏమిటి, ఆ శబ్దాలేంటి, దొంగలేమన్నా పడ్డారా అంటే గూడెంలో ఎవరికీ ఏమీ కాలేదు, ఎవరి గుడిసెలో ఏమీ పోలేదు. ఒకరోజు ఉదయం అందరూ గూడెంలో రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. ఏది ఏమైనా అర్ధరాత్రి జరుగుతున్న తంతి ఏమిటో పసిగట్టాలని గుసగుసలాడుతున్నారు. వారిలో ఒక ముసలాయన రాయుడు గారికి సమాచారం అందిస్తే ఆయన వచ్చి మన సమస్య తీరుస్తాడు అని సలహా ఇచ్చాడు. అలాగే గూడెం ప్రజలు రాయుడు గారికి గూడెంలో జరుగుతున్న విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న గూడెం రాయుడు గారు రచ్చబండ దగ్గరికి వచ్చారు. గూడెం ప్రజలంతా దండాలయ్యా అంటూ పైకి లేచారు. కూర్చోండి కూర్చోండి అన్నాడు. అందరూ కూర్చున్నారు. ఏంటి మీ సమస్య అని అడిగారు గూడెం పెద్ద. గూడెంలోని ఒక మహిళ రామక్క లేచి, బాబుగారు అర్ధరాత్రి అవగానే ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి, పసిపిల్లల కాడ నుంచి పండు ముసలాళ్ళ వరకు అందరూ జడుచుకుంటున్నారయ్యా అని చెప్పింది. సమస్య విన్న రాయుడు గారు, ఏం చేద్దామా మీరే చెప్పండి అని గూడెం ప్రజల్ని నిర్ణయించుకోమన్నాడు. ప్రజలందరూ గుమిగూడి ఎంత ఆలోచించినా వారికి ఎవరికి ఏమీ పాలు పోలా. చివరికి రాయుడు గారిపైనే భారం వేశారు. అయ్యా, మీరు ఎలాగైనా రహస్యాన్ని కనుక్కోవాలన్నారు, మాకేమీ తోచలేదన్నారు. అయితే నేను చెప్పినట్టు వినాలి అన్నాడు. అయ్యా, మీరు ఏం చెప్పినా మాకు భేదవాక్యేనయ్యా అన్నారు. సరే, అయితే ప్రాణం మీద ఆశ లేని 7 గురిని, 25 సంవత్సరాలున్న మీ పుత్రులని ఊరి కాపలాదారులా పెడదామన్నారు రాయుడు గారు. గూడెం ప్రజలందరూ ఆలోచించుకోండి, రేపు మళ్ళీ ఇదే సమయానికి ఈ రచ్చబండ దగ్గరే మనం మీ నిర్ణయం తెలియచేయండి అని వెళ్ళిపోయాడు. గూడెం ప్రజలందరూ రచ్చబండకాడే ఉన్నారు. ఎవరూ ఉల్కో పలుకో లేకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. గంటలు గడుస్తూ మధ్యాహ్నమైంది. ఎవరి నోరు పెగలటల్లా. ఇంతలో ఒక ముసలవ్వ లేచి, ఏ ఇంటర్రా, ఏ ఇంట్లోనూ ఒక మగబిడ్డలు లేరండ్రా అంటూ, నేనే వెళ్తాను ఊరికి కాపలాగా, నాకు ప్రాణం అంటే తీపిలేదురా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ ముసలవ్వ మాటలు విన్న రామక్క, అదే రాయుడు గారికి సమస్య చెప్పిన రామక్క లేచి, నా బిడ్డ రామబ్రహ్మాన్ని మనందరి క్షేమం కోసం మన గూడెంకి కాపలాగదారుగా నేను పంపుతాను అంది. ఒరే రామబ్రహ్మం, లేరా, చూడండర్రా నా బిడ్డ మగాడర్రా అని ఆవేశంగా మాట్లాడింది. అలాగే లక్ష్మయ్య అనే వ్యక్తి లేచి, గూడెం కాపలాగా నా కొడుకు వీర వెంకటని పంపుతా అన్నాడు. ఇంకా కొంతమంది పాతికేళ్ల కుర్రాళ్ళని మల్లయ్య, పోతులయ్య, అప్పన్న, చెన్నడు, కోటయ్య వారి తల్లిదండ్రులు గూడెని కాపలాదారులుగా నిర్ణయించుకుని గుడిసెలకు చేరుకున్నారు. రాత్రి కావటంతో గూడెం ప్రజలందరూ భయంతో ఆరు బయట ఎవరూ పడుకోకుండా అందరూ తమ తమ గుడిసెల్లో నిద్రపోతున్నారు. రోజులాగే ఈ రోజు కూడా అర్ధరాత్రి కాగానే గజ్జెల శబ్దంతో, గుర్రపు డెక్కల శబ్దంతో ఎవరో కలియ తిరుగుతున్నట్టు అనిపించి గూడెం ప్రజలందరూ భయపడి ఏ ఒక్కరూ బయటికి రాలా. తెల్లతెల్లవారుతూ ఉండగానే ప్రజలందరూ తమ తమ కాలకృత్యాలు తీర్చుకుని రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. ఎప్పుడూ రాయుడు గారు వచ్చే సమయం అవుతుందా అని పొద్దుకేసి చూస్తున్నారు. అంతలోనే రాయుడు గారు తన గుర్రంపై రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. నిన్నటి తన నిర్ణయం ఏమైందని గూడెం ప్రజలను అడిగాడు. గూడెం ప్రజలందరూ, మా బిడ్డలను గూడెం కాపలాగా నిర్ణయించామని రాయుడు గారికి చీటీ అందించారు. ఆ చీటీలోని పేర్లు చదువుతున్నాడు. రామబ్రహ్మం అనగానే, రామక్క నా బిడ్డనయ్యా అని లేయినాయన అయ్యగారికి దండం పెట్టు అంది రామక్క. వీర వెంకటం అనగానే దండాలయ్యా నేనే అన్నాడు. మల్లయ్య, పోతులయ్య, అప్పన్న, చెన్నడు, కోటయ్య అనగానే అందరూ పైకి లేచి దండాలయ్యా అని నిలబడ్డారు. రాయుడు గారు వారందరినీ, అరే అందరికీ ప్రాణం అంటే తీపి భయం లేవు కదా,
అందరూ గూడెం కోసం కాపలాదారులుగా ఉంటారా అని అనగానే అందరూ అలాగేనయ్యా అంటూ తలలుపారు. చూడటానికి అందరూ బలవంతంగా ఉన్నారు, నాకు ధైర్యంగా ఉందని రాయుడు గారు అందరికీ చెప్పాడు. రాయుడు గారు తమ బిడ్డలను చూసి ధైర్యంగా ఉందని చెప్పడంతో గూడెం ప్రజలందరూ జాతర చేసుకున్నారు. రాయుడు గారు ఆ గూడెంకి కాపలాదారులుగా నియమించారు వాళ్ళని. వారి కుటుంబాలకు నెల నెల కుటుంబం గడవడానికి డబ్బు ధాన్యం పంపుతానని అందరి ముందు వాగ్దానం చేశాడు. ఒక్కొక్క కాపలాదారిని ఒక్కొక్క గుర్రం విల్లులు అందించాడు. కాపలాదారిని పొద్దు మునిగాక మా ఇంటి దగ్గరికి వచ్చేయండిరా, ఈ రోజు నుంచే ప్రారంభం మన గూడెంకి రక్షణగా ఉండేది మొదలని చెప్పి రాయుడు గారు గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. పొద్దుగూకింది. కాపలాదారులందరూ రాయుడు గారు ఇచ్చిన విల్లులు అందుకుని గుర్రాలపై పయనమయ్యారు. రాయుడు గారి ఇంటికి చేరుకొని రాయుడు గారిని, అయ్యా గూడెం కాపలాదారులం వచ్చేసామయ్యా అన్నారు. రాయుడు గారు, ఆ ఉండండిరా నేను సిద్ధమవుతున్నా. అవును అందరూ లాంతర్లు ఏమైనా పట్టుకొచ్చారా అన్నాడు రాయుడు గారు. అప్పుడు రామ బ్రహ్మం, లేదయ్యా మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయ్యా అన్నాడు. సరే నేను తెస్తాలే తలా ఒకటి అన్నాడు రాయుడు గారు. లాంతర్ని తలా ఒకటి ఇచ్చాడు. అందరూ కలిసి ఆ చీకట్లోనే రచ్చబండ దగ్గరికి గుర్రాలపై వెళ్ళారు. రచ్చబండ పైన రాయుడు గారు కూర్చొని ఉన్నారు. కాపలాదారులకు వచ్చిన వారందరూ చేతులు కట్టుకుని నిల్చునే ఉన్నారు. కూర్చోండి అని రాయుడు గారు చెప్పగానే రచ్చబండ మెట్లపై కూర్చున్నారు. అప్పుడప్పుడే చీకటి అలుముకుంటోంది. అందరినీ గూడెం చీరో చీరో వైపు రాయుడు గారు వెళ్ళమని చెప్పారు. రామబ్రహ్మం నీ గ్రూప్కి నాయకుడిగా నిర్వహించమని రాయుడు గారు తెలిపారు. కాబట్టి రామబ్రహ్మం ఒక్కొక్కరు ఏ దిక్కుకు పోవాలో నిర్ణయించి చెప్పాడు. అలాగే అక్కడ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కాపలాదారుడు మండుతున్న విల్లు ఆకాశంలో కదలండి అని చెప్పి లాంతర్లు ఇచ్చి పంపించాడు రామబ్రహ్మం. రాయుడు గారికి, అయ్యా నేను అందరినీ వీళ్ళందరినీ గూడెం చుట్టూ పరిశీలిస్తుంటా అయ్యా అన్నాడు. సరే అని రాయుడు గారు, రామబ్రహ్మకి నాయకుడుగా నీ కర్తవ్యం బాగా నిర్వహిస్తున్నావు, ఎవరికి ఏ ప్రమాదం రాకుండా చూడని చెప్పాడు రాయుడు గారు. నేను నడిలే ఈ సమయానికి గూడెంలోకి వస్తానని రామబ్రహ్మం చెప్పాడు. రామబ్రహ్మం విల్లు లాంతర్ అందుకొని గుర్రంపై గుడ్డి గూడెం చుట్టూ కాపలా కాయటానికి వెళ్ళాడు. రచ్చబండ పైన రాయుడు గారు ఒక్కొనుకు తీశారు. సమయం అర్ధరాత్రిగా వస్తోంది. మరో 25 నిమిషాల్లో శబ్దాలు వినపడే సమయం ఆసన్నమైంది. రామబ్రహ్మం అందరినీ 25 నిమిషాల్లో కాపలాదారులందరినీ కలిశాడు. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అందరూ సరే అన్నారు. రాయుడు గారికి మెలకు వచ్చింది. లేచి మొహంపై నీళ్లు చల్లుకున్నాడు. ఇంకో 5 నిమిషాలు ఉంది అర్ధరాత్రి కావటానికి. అంతలోనే రామబ్రహ్మం రచ్చబండ చేరుకుని రాయుడు గారికి అందరినీ జాగ్రత్తగా ఉండమని సమయం అయిందని చెప్పొచ్చానన్నాడు. దానికి రాయుడు గారు, సరే పద మనం కూడా గూడెంలోకి వెళ్ళి చూద్దాం, ఎవరు భయపడకుండా చూద్దామని రామబ్రహ్మం గుర్రాలపై ఎక్కి గూడెం వైపు కదిలారు. అలా కొంచెం దూరం వెళ్ళగానే వెనక వైపు నుంచి గుర్రపు డెక్కల శబ్దంతో ఒక్కసారిగా వేగంగా వారి పక్కనే పోవడంతో రాయుడు గారు రామబ్రహ్మం ఇద్దరూ భయపడ్డారు, వణికిపోయారు. ఎవరు వెళ్ళారో తెలియదు, ఒక రూపం కూడా కనపడలేదు. ఏందిరే అయ్యా ఈ మాయ అంటూ మాట్లాడుతున్నాడు రాయుడు గారు. మన కాపలాదారులు ఎలా ఉన్నారో అని రాయుడు గారు రామబ్రహ్మంతో భయం భయంగా వెళ్ళాడు. ప్రతి కాపలాదారు భయపడుతూ, అయ్యా ప్రాణం పిండే వేగంతో శబ్దంతో ఏదీ కనపడకుండా వెళ్ళిందయ్యా అని అందరూ వణికిపోతూ చెప్పారు. అలా ఆ రోజు గుర్రపటెక్కల శబ్దంతో అందరూ భయపడ్డారు. గూడెల్లో నిద్రిస్తున్న అందరూ మా కుమారులు బాగా కాపలా కాస్తున్నారనుకుని ఎవరూ భయపడలా సుఖంగా నిద్రపోయారు. ఆ రాత్రి అలా ముగిసింది. ఉదయం మళ్ళీ గూడెం ప్రజలందరూ రచ్చబండ దేవి చేరుకుని గుసగుసలాడుతున్నారు. వీరబ్రహ్మం అమ్మ, ఒరే వీరబ్రహ్మం, రాత్రి మీరు చాలా బాగా కాపలా కాశారురా, అందరూ ఏ భయం లేకుండా ఒక్కొనుకు తీశారు, మీరేం భయపడలేదుగా అని అడిగింది. లేదమ్మా అని అబద్ధం చెప్పాడు, ఎందుకంటే గూడెం ప్రజలు భయపడతారేమోనని. అలా గూడెం కాపలాదారులందరూ వారి వారి తల్లిదండ్రులకు ఆ విధంగా చెప్పడంతో గూడెం అంతా రేతిరి ఏం జరగలేదంట అని అమ్మయ్య అనుకున్నారు. అంతలో రాయుడు గారు రానే వచ్చారు. యథాప్రకారం గూడెం ప్రజలందరూ నుంచుని దండాలయ్యా అన్నారు. రాయుడు గూడెం ప్రజలందరినీ బాగున్నారా అని అడిగారు. గూడెం ప్రజలందరూ మా పెట్టలే, గూడెంకి రక్షణ అయ్యాక మాకేం భయం అయ్యా అన్నారు. అలాగే రోజు కూడా నేను మన కాపలాదారులతో కాపలాకి వెళ్తాను, ఈరోజు కూడా అందరూ భయపడకుండా పడుకోండి, కాపలాదారులకి సాయంత్రాలకి అందరూ వచ్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు గూడెం సంబరాలు చేసుకుంది. రంగులు చల్లుకుని ఎంతో ఆనందంతో ఆటలతో పాటలతో సంతోషంగా తాటికలు తాగి చెట్ల కిందే వంట వార్పు చేసుకుని ఆనందంగా పొద్దుగూకే వేళ వరకు గడిపారు. పొద్దు మునిగింది. కాపలాదారు నాయకుడు రామబ్రహ్మం తోటి కాపలాదారులతో కలిసి రాయుడు గారింటికి గుర్రంపై బుడ్డి విల్లులతో రాయుడు గారింటికి చేరుకున్నాడు. రాయుడు గారింట్లోనే అందరూ భోజనం తిని అక్కడి నుంచి రాయుడు గారితో కలిసి రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఏంటిరా గూడెం అంతా సంబరాలతో నిండిపోయింది, ఏంటి విషయం అయ్యా? రాత్రి జరిగిన విషయం గూడెంలో ఎవరికి తెలియదయ్యా, అబద్ధం చెప్పేశాము అన్నాడు. మంచి పని చేశారు, మనకు ప్రాణం పైన తీపి లేకుండా భయం వేస్తోంది, కానీ గూడెం ప్రజలు భయపడకుండా చూసుకోవటమే కాపలాదారునిగా మన కర్తవ్యం అని రాయుడు గారు కాపలాదారులను అభినందించాడు. మాటల్లో చీకటి కమ్ముకుంది. అందరూ భయపడకుండా కాపలకు సిద్ధమైపోండిరా అన్నాడు. సరే అయ్యా అని అందరూ వెళ్ళిపోయారు. రామబ్రహ్మం రాయుడు గారితో ఉండిపోయాడు.
రామబ్రహ్మంతో రాయుడు గారు ఎలా కనుక్కోవటం అంటూ ఆలోచనలో పడ్డాడు. రాయుడు గారికి ఆలోచన తట్టి పొడవాటి తీగ దారికి అడ్డంగా కనపడకుండా కట్టాడు. అక్కడ తప్పించుకుంటే అదే దారిలో 30 అడుగులు గుంత రాయుడు గారు రామబ్రహ్మం తవ్వారు. సమయం అర్ధరాత్రికి వస్తోంది. గుంత కనపడకుండా చేశాడు. ఈ గుంతలో తప్పకుండా పడాల్సిందే అన్నాడు రాయుడు గారు. రామబ్రహ్మం అవునయ్యా అన్నాడు. అర్ధరాత్రి అయింది. ఇద్దరు దాక్కుని చూస్తున్నారు. గుంతకు దగ్గరగా గుర్రపు డెక్కల శబ్దం మొదలైంది. భయం భయంగా ఏగారు శబ్దం వస్తోందన్నాడు. రానీరా, మనం పన్నిన 2 పర్ణాగాల్లో ఒకదారిలో చిక్కుకోవాల్సిందే అన్నాడు రాయుడు గారు. శబ్దం దగ్గరగా వినపడసాగింది. అంటే తీగ పన్నాగం ఫలించలేదు అన్నాడు రాయుడు గారు. గుంత దగ్గరకు వచ్చిన గుర్రపు డెక్కల శబ్దం గుంత దాటిపోతోంది. ఏమిటి వింత అని రాయుడు గారు ముక్కు మీద ఏలేసుకున్నాడు. ఏమిటో ఈ అదృశ్య శక్తి అనుకున్నాడు. రామబ్రహ్మం కాపలదారులందరూ ఆ రాత్రి రచ్చబండ దగ్గరికి పిలిచాడు. గడిచిన రాత్రిలాగే అందరం భయపడ్డాం, కానీ ఎవరికి ఏ హాని జరగలేదయ్యా అని రాయుడు గారితో చెప్పారు. రచ్చబండ దగ్గర అందరూ పడుకుని తెల్లవారుగానే అందరూ గూడెంకి వెళ్ళిపోయి వెళ్ళండి అని నాయుడు గారు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారుగానే అమ్మలక్కలందరూ గూడెల్లో రాత్రి గురించి మాట్లాడుకుంటున్నారు, భయం లేకుండా అదమర్చి నిద్రపోయామని. అందరూ రచ్చబండ దగ్గరికి రావాలని కోత ఇచ్చాడు రామబ్రహ్మం. గూడె ప్రజలందరూ వచ్చేశారు. రాయుడు గారి కోసం ఎదురు చూస్తున్నారు. రాయుడు గారితో పాట ఇంకొక ఆయన వస్తున్నాడు. చూడటానికి క్షుద్ర పూజలు చేసేవాళ్ళ, గాలి విడిపించే ఓటోడిల, గూడె ప్రజలందరూ దండాలయ్యా అంటూ లేచారు బెత్తర చూపులు చూస్తూ. రాయుడు గారు రామబ్రహ్మాన్ని పిలిచి గూడెమందరికీ గత 2 రోజులు రాత్రి ఏం జరిగిందో చెప్పమన్నాడు. రామబ్రహ్మం లేచి గూడెం ప్రజలందరికీ తాము కాపల కాస్తున్న సమయంలో వచ్చిన శబ్దాలు విని భయపడ్డామని, మీకు తెలిస్తే భయపడతారని, 2 రోజులు జరిగిన విషయం చెప్పలేదని, మీ సంతోషం కోసమే చెప్పలేదని చెప్పాడు. నాయుడు గారు పిలుచుకొచ్చిన మనిషి ఎవరా అని గూడెం ప్రజలు చూస్తున్నది చూసిన రాయుడు, ఈయన ఒక పెద్ద మాంత్రికుడు, ఈయనకు పంచభూతాలే లొంగుతాయి, మన ఊరి సమస్య చెప్పి నేనే పిలిపించానంటాడు. మా రాజే మా రాయుడు ఎంత మంచోడే అంటూ అబ్బకు తల వేళ్లు విరుచుకుంది. ఈ బేతాల మాంత్రికుడు మాట్లాడుతూ ఈ రోజుతో మీకు భయపడుతున్నది ఎందుకో తెలిసిపోతుందని చెప్పి అందరినీ సంతోషంగా గూడెల్లో నిద్రపోండి అని చెప్పాడు. రామబ్రహ్మం కాపలదారులందరూ కలిసి రాత్రికి రాయుడు గారింటికి వెళ్ళారు. అక్కడి నుంచి బేతాళుడు రాయుడు గారు కలిసి రచ్చబండ తిరిగి వెళ్ళారు. ముందు రోజు తీసిన గుంటని హోమగండం చేసి గుంత బయట ఏవేవో ముగ్గులు వేసి నిమ్మకాయలు మూలలు పెట్టి ఏవేవో మంత్రాలు చదువుతుంటే ఈత చెట్లు ఊగుతున్నాయి, తాటి చెట్లు విరిగి పడుతున్నాయి, ఆకాశంలో మెరుపులు ఉరుములు మొదలయ్యాయి. సరిగ్గా అర్ధరాత్రి అయింది. ఆయన చదువుతున్న మంత్రాలకి గజ్జెల గుర్రం డెక్కల శబ్దంతో వచ్చే శబ్దం వినపడింది. కాపలదారులు రాయుడు గారు బయటపడ్డారు. కానీ బేతాళుడు మంత్రాలు రెట్టించాడు. అంత వేగంగా వస్తున్న దాన్ని ఆగు అని అరవగానే ఆ శబ్దం సరిగ్గా హోమగుండం దగ్గర ఆగింది. బేతాళుడు ఎవరు నువ్వు అని అడిగాడు. నేను సింగమరాయుడు అని సమాధానం అందరికీ వినపడేలా వచ్చింది. రాయుడు అప్పుడు నాన్న అన్నాడు. బేతాళుడు ఎందుకు నువ్వు ఈ కూటమి ప్రజల్ని భయపెడుతున్నావు? నేను భయపెట్టడం అని నవ్వాడు. ఎందుకా నవ్వు అన్నాడు. మరి నేను ఈ గూడెంకి ఇచ్చిన ఆనాటి మాటకి ఈనాటికి ఈ ఊరికి కాపలా కాస్తున్నా, కాపలాదారున్నాయి, అలాంటిది నన్ను భయపెడుతున్నారు అంటే నవ్వు ఆపుకోలేకపోయాను అన్నాడు. మరి ఎప్పుడు ఈ గూడెం వదులుతావు అన్నాడు. నేనే ఈరోజు రాత్రికి నా కొడుకు రాయుడితో మాట్లాడి వెళ్ళాలి అనుకున్నాను, ఇంతలోనే ఈ బేతాలను వెంట పెట్టుకొస్తాడు అనుకోలేదు. అయ్యో నాన్న, నేను గూడెం ప్రజలను ఆనందంగా ఉంచాలని ఇలా చేశాని అంటూ ఏడ్చాడు. నాయన రాయుడు, నీ పెద్దరికంలో గూడెం ఎలా ఉండాలనుకున్నానో అలాగే నడుపుతున్నావు, నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు. నాన్న నిన్ను చూడాలి అన్నాడు రాయుడు. ఏవో మంత్రాలు వేసి సింగమరాయుడు ఆహార్యం చూపించాడు. దేహదారుఢ్యంలో ఎంతో గొప్పగా సింహం లాంటి మీసాలతో ఎంతో అందంగా గుర్రంపై విల్లుతో మాసిన గడ్డంతో దర్శనం ఇచ్చాడు. నాన్న నేను నిన్ను చూడకుండా పెరిగానే అంటూ నేను మీ అంశలోనే పుట్టానే అని ఆనంద బాష్పాలు దాల్చాడు. రాయుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నాయకుడు అన్నవాడు నలుగురు బాగు కోసం బతకాలి లేదా చావాలి అన్నాడు. అందులోని ఆంతర్యం సింగమరాయన ఆధ్వర్యంలో గూడే ఉన్నప్పుడు ప్రత్యర్థుల పోరులో 4 ప్రాణాలు కాపాడుతున్నప్పుడు వెన్నుపోటు పొడిచి చంపారు, అందుకే అప్పటి నుంచి గూడెం కాపలాదారున్నయ్యానని చెప్పాడు. సరే నీ ఆశయం నెరవేరింది కదా, ఇక వెళ్ళు అన్నాడు బేతాళుడు. రాయుడిని ఆశీర్వదించి పరలోకాలకి పయనం అయిపోయాడు సింగమరాయుడు. ఉదయమే ఊరంతా డప్పు వేయించారు రచ్చబండ దగ్గరికి రమ్మని. రాయుడు ఉదయమే ఏమైందో నిన్న పరుగు పరుగున గూడెం ప్రజలందరూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. రాయుడు గారు రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాడు. ప్రజలంతా సింగమరాయుడు దేవుడయ్యా అంటూ ఏడిచారు. మా దేవుడు మా కోసం 2 సంవత్సరాల నుంచి కాపలాదారుడయ్యాడా అని కన్నీరు మున్నీరుగా విలపించారు. రాయుడు నాన్నగారు ఆత్మశాంతి కలగాలి, మీ ఆనందం కోసమే నాన్న మీకోసం కాపలాదారుడయ్యాడు, ఈరోజు మనకు సంబరమే అంటూ రంగులు అందుకోండి రా అంటూ అందరికీ రంగులు చల్లాడు రాయుడు.
గూడెమంతా వసంతం చేసుకుంది, సంపరాల్లో మునిగిపోయింది. ఆ రోజు నుంచి గూడెంకి రాయుడు గారు, రామబ్రహ్మం, సమూహం కాపలాదారుల గూడాన్ని కాపాడుకుంటున్నారు. నాన్న, సింగమరాయుడు మనలాగే కాపలా కాస్తున్నాడు కదా ఆ ఊరిని అని అన్నాను. అవునరా, నువ్వు ఇంకా పడుకోలేదా నాన్న? పడుకో పడుకో అన్నాడు నాన్న. ధన్యవాదాలు.